సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు డీజీపీ గారికి నా విన్నపం ఇమ్మీడియట్గా ఆంధ్రా నుంచి వస్తున్న అంబులెన్స్ని ఆపకండి ఒకటి మీ నెగ్లిజెన్స్ రాజకీయ నాయకులు నెగ్లిజెన్స్ ద్వారా కరోనా ఇంత అయిపోయి వస్తుందని పదిహేను నెలల నుంచి చెప్పినా మీరు పట్టించుకోలే నూటికి న ఇరవై ముప్పై యాభై శాతం వస్తుందని మీరు పట్టించుకోలే మీ రాజకీయ మీటింగులు అందరూ అన్ని పార్టీలు లక్షల మందితో మీటింగులు పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసేసారు సరికదా ఇప్పుడు పేషెంట్ల పాపం వచ్చి హాస్పిటల్లో బెడ్ కొరకు ఏదో ట్రై చేస్తామని అంటుంటే ముందు కన్ఫర్మేషన్ బెడ్ లేకపోతే మేము రానియమని బోర్డర్ దగ్గర రావడం మీరు చట్ట విరుద్ధం చాలా సీరియస్ క్రైమ్స్ మీరు కమిట్ చేస్తున్నారు గుర్తుంచుకోండి చట్టం చదవండి చట్టం నేర్చుకోండి చట్టం పాటించండి చట్టం బోధించడమే కాదు కేసీఆర్ గారు మీకు మీ అబ్బాయి కరోనా వచ్చినప్పుడు ఓపెన్గా టీవీ ఛానల్లో అందరికీ చెప్పి నా ఫేస్బుక్ ద్వారా మీరు బాగుపడాలని ప్రేయర్ చేశాను మీరు బాగా అయిపోయారు మీకైతే మంచి మందులు మంచి డాక్టర్లు రెండు మూడు రోజుల్లో మీరు బయటకు వచ్చేస్తున్నారు లక్షల మంది ఇప్పుడు కోట్ల మంది చనిపోయారు చనిపోయారు లక్షల మంది కాదు ఆ నెంబర్స్ అన్నీ రాంగ్ అందుకే నేనేం చేయాలి ఇప్పుడు అమెరికా వచ్చి వాషింగ్టన్ డీసీ ఏరియా నుంచి మీతో మాట్లాడుతున్నాను ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో మీరు ఇమీడియట్గా ఏ బార్డర్ దగ్గర ఎవరైనా ఆపితే నాకు వీడియోలు పెట్టండి నా ఫేస్బుక్ మీకు తెలుసు డాక్టర్ కేఏ పాల్ బ్లూటిక్ ఉంటుంది దానికి పెట్టండి మా యూట్యూబ్లో పెట్టండి నా ఈమెయిల్ కేఏ పాల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎట్ యాహూ డాట్ కామ్ వీడియోలు అప్ చేయండి ఆంధ్రుల మధ్య తెలంగాణ మధ్య చిచ్చు పెట్టొద్దు మనం మీరు రాజకృష్ణ టూ థౌజండ్ ఎయిట్లో రెండుసార్లు వచ్చారు చారిటీ సిటీకి ఒకసారి వచ్చారు నేను తెలంగాణ ఆంధ్ర మనం విడిపోదాం అని తెలంగాణ విడి కొరకు నేను సపోర్ట్ చేశాను భాగ్యంగా మీ క్యాంపెయిన్ చేశాను టీఆర్ఎస్ కొరకు మీకు కృతజ్ఞత లేదు సరికదా ఇలాంటి పనులు చేయడం బాగోలేదు దేవుని ఉగ్రత మీ మీద వస్తుంది ఆ తర్వాత మీరు తట్టుకోలేరు మీకు నా గురించి చాలా బాగా తెలుసు ఆంధ్రాని హైదరాబాద్ని డెవలప్ చేసింది మీరే అని నాకు చెప్పారు అప్పటికి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఎవరు లేరు ఎనభై తొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాలు బిలియనీర్లు వందల మందిని తీసుకొచ్చి వేలు కోట్లు తీసుకొచ్చని మీరే బాహ్యంగా టీవీలో మీరు వీడియోలో చెప్పారు నేను మీకు సపోర్ట్ చేశాను ఇప్పుడు నాకు తెలంగాణ ప్రజలు ఆంధ్రులు ఒకటని సమానం అందరూ ఒకటని మీకే తెలుసు సంగారెడ్డి దగ్గర సదాశివపేటలో వెయ్యి పన్నెండు వంద ఎకరాల్లో చారిటీ కట్టాను ఆఫర్ చేశాను బిల్డింగులు ఈ పరిస్థితి వస్తుందని ఫ్రీగానా పదిహేను నెల నుంచి ఆఫర్ చేసినా మీరు పట్టించుకోవట్లేదు తీసుకోవట్లేదు ఇప్పుడైనా దయచేసి మీరు వాడండి కరెంట్ ఉంది వాటర్ ఉంది బిల్డింగ్లు ఉన్నాయి రూములు ఉన్నాయి బెడ్లు ఉన్నాయి కాట్లు ఉన్నాయి ఇంకేమైనా అయితే నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను పెట్టుకోండి లేదా నాకు పర్మిషన్ ఇస్తే నేను నడుపుతాను ప్రజల ప్రాణాలతో మనం చెలగాటం ఆడకూడదు చాలా బాధతో చేస్తున్నాను రెండు నెలలు నార్త్ ఢిల్లీ యూపీ నుండి సౌత్ ఆంధ్ర విశాఖపట్నం వరకు ఈస్ట్ వెస్ట్ బెంగాల్ అస్సాం మిజోరాం మేఘాలయ నాగర్ ఇవన్నీ తిరిగి వచ్చా ఏడ్చుకొని నిన్నగాక మొన్న నేను ఫ్లైట్లో వచ్చాను హ్యూమనిటేరియన్ ఎయిడ్ ఆల్రెడీ పంపించాం ఇప్పుడు మళ్ళీ పంపబోతున్నాం చట్టాన్ని మీరు ఉల్లంఘించకండి సీరియస్గా అందరం మీడియా మిత్రులు బోర్డర్లో ఉండండి ఇప్పుడే వెళ్ళిపోండి టీవీ కెమెరాలను పంపించండి ఏ ఒక్క అంబులెన్స్ని ఆపినా వారి చట్ట విరుద్ధంగా యాజ్ పర్ సెక్షన్ వన్ నైంటీ ఫోర్ ఈ ద మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఏ ఫైన్ ఆఫ్ ఐఎన్ఆర్ టెన్ థౌజండ్ షాల్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎనీ వన్ హూ అబ్స్ట్రక్స్ ద వే ఆఫ్ అంబులెన్స్ అంతే సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ హూ ఎవర్ కాజెస్ డెత్ ఆఫ్ ఎనీ పర్సన్ బై డూయింగ్ ఎనీ ర్యాష్ ఆఫ్ నెగ్లిజెంట్ యాక్ట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హమసైడ్ Shall be punished with imprisonment of either description of a term which may extend to two years or with fine or both. Please consider this as a legal notice to KCRG, KTRG, and DGP Mahendra Reddy. How to explain the Negligence Act when the officials acted knowingly very well that a patient can lose their life and they are acting in a manner of in which they give? Scant regard to human life. It's a negligent act, and if death occurs, it's felt caused by negligence. More important, I'm going to give you 304. Please read this. If you don't know the Indian Panel Code 304, whoever commits culpable homicide, not announcing to murder, shall be punished with imprisonment for life or imprisonment or either description for a term. Which may extend to 10 years and shall also be liable to fine if the act by which the death is caused is done with the intention of causing death or of causing such badly injury as is likely to cause death, or with imprisonment or either description of for a term which may extend to 10 years, or with fine and with both if the act is done with intention. Please understand India, how seriously I'm talking to you from Washington area. Whoever commits culpable homicide, it's a county a murder shall be punished with imprisonment for life. In America, we can say manslaughter or second degree murder at least. This act of stopping ambulance is done by police officers at the instance of chief minister or whoever gave the orders, not the simple people. చీఫ్ మినిస్టర్ గారు యూఆర్ రెస్పాన్సిబుల్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ పార్టీ లీడర్ కేటీఆర్ ఈజ్ రెస్పాన్సిబుల్ డీజీపీ మహేందర్ రెడ్డి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఇమీడియట్లీ 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 డు నాట్ స్టాప్ వన్ అంబులెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ వార్నింగ్ యూ ఇఫ్ యూ డూ ఇట్ ఐ విల్ ఫైల్ కేసెస్ అగనెస్ట్ యూ అండ్ ఆర్ నాట్ అబౌట్ ద లా అర్థమైందండి చట్టానికి అందరూ ఇప్పుడు వరకు ఇల్లీగల్ పనులు ఎన్నో చేశారు రాజకీయ నాయకులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించుకోలేరు ఇప్పుడు నేను రంగంలో ఉన్నా దేవుడు ఉన్నాడు నీతి నిజాయితీగా దేవుని శాపానికి గురవకండి నా శాపానికి గురవకండి చట్టానికి విరుద్ధంగా పనిచేయకండి ఇమ్మీడియట్గా ఆంధ్రులు తెలంగాణ ప్రజలు మనకు ఒకటే అని వెయ్యి పన్నెండు ఒక వందల ఎకరాల్లో నా సొంత డబ్బుతో నేను సేవ చేశాను తెలంగాణలో పదమూడు పది జిల్లాల్లో లక్షలు వేలు కోట్లు ఇచ్చానని మీరే చెప్పారు ఓపెన్గా నాకు అందరూ ఒకటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒకటే అవినీతిని సహించను చాలా సీరియస్గా తీసుకోండి నేను వార్నింగ్ ఇచ్చి మనం తెలుసు కదా జగన్ పరీక్షలు పోస్ట్ పోన్ చేయాల కోర్టుకెళ్ళాను స్ట్రైక్ చేశాను పరీక్షలు పోస్ట్ పోన్ చేయి హ్యూమిలియేట్ అయిపోయాడు ఆయన వద్దు ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి ఇంకా నేను చెప్పలేను ఇమీడియట్గా యాక్ట్ చేయండి ఇమీడియట్గా ప్రజలారా ఆంధ్రులారా తెలంగాణ ప్రజలారా అందరూ కలిసి పనిచేయండి నాకు వీడియోలు పంపించండి కేఏ పాల్ సెవెన్ ఫోర్ సెవెన్ అట్ యాహు డాట్ కామ్ అందరూ ఫేస్బుక్లో జాయిన్ అవ్వండి కేఏ పాల్ బ్లూటూత్ ఉన్నది డాక్టర్ కేఏ పాల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో పెట్టేసేయండి ఫోటోలు నేనేం ఎలక్షన్ తీసుకోవాలో నేను యాక్షన్ తీసుకుంటాను ఇది వార్నింగ్గా తీసుకుంటారా నా రిక్వెస్ట్గా తీసుకుంటారా నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను నాకు గౌరవిస్తారా మీరే ఆలోచించండి లేదా యూ విల్ ఫేస్ ఐఎమ్ కమింగ్ రెండు నెలలు ఉన్నాను అక్కడే ఉంటా ఇక్కడ హ్యుమనిటేరియన్ ఏడు పంపడానికి దేశాలతో మాట్లాడడానికి ఇప్పటికే వీలు పంపించాం గవర్నమెంట్కి పంపాం వాళ్ళు తీసుకోవట్లేదు యూజ్ చేయట్లేదు ఇప్పుడు ప్రైవేట్గా పంపాలని ఏరోప్లైన్ పర్మిషన్స్ అడిగాం అవి ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ ఎయిడ్ కూడా పంపించడం జరుగుతుంది ఆంధ్రులకు తెలంగాణ ప్రజలకు సౌత్ ఇండియన్స్కు ఇప్పటివరకు గవర్నమెంట్ పంపించింది నైంటీ పర్సెంట్ యూస్ఫుల్ అవ్వలేదని సడన్గా నేను వచ్చా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ షేర్ చేయండి అందరం కలిసి పనిచేద్దాం ప్రాణాలను కాపాడదాం చనిపోయిన వారందరికీ నా కండోలెన్సెస్ నా స్నేహితులు బంధువులు ప్రియులు పాస్టర్లు కొన్ని వందల మంది ఏడెనిమిది వందల మంది ఇప్పుడు తెలిసిన వాళ్ళే చనిపోయారు ఇది వస్తుంది అన్న నా కేసీఆర్ గారు మా బిల్డింగ్లు ఫ్రీకిస్తే ఎందుకు తీసుకోరండి చర్చిలు ఫ్రీకిస్తే ఎందుకు తీసుకోరండి పదివేలు చర్చిలు అవైలబుల్గా ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో ఎందుకు వాడుకోరండి మీ ఇద్దరు ముఖ్యమంత్రులను ఎందుకండి మీకు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి ఎందుకండి ప్రజలు ఇలా పాడు చేస్తారు ప్రజల ప్రాణాలతో ఎందుకు ఆడతారండి ప్లీజ్ ఇమీడియట్గా మీడియా మిత్రులారా వెళ్ళండి వెళ్ళండి యూట్యూబర్స్ వెళ్ళండి ప్రాణాలకు తెగించండి మాస్కులు వేసుకోండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వీడియోలు తీయండి పంపించండి దేవుడు మనతో ఉన్నాడు ప్రజలు మనతో ఉన్నారు చట్టం మనతో ఉంది లక్షల కోట్లు కనీసం వేలు కోట్లు తెస్తానంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు పట్టించుకోరు అప్పులు చేయడం రాష్ట్రాలను అమ్మిడి పెట్టడం చాలా బాధగా మాట్లాడుతున్నాను మీకు తెలుసు కేసీఆర్ గారిని ఎప్పుడు నేను తిట్టలేదు ఎంతో సపోర్ట్ చేశాను ఎంతో గౌరవించాను కానీ హద్దులు దాటకూడదు రెడ్ క్రాస్ రెడ్ లైన్ క్రాస్ చేయకూడదు కేసీఆర్ గారు మీరు ఫార్మ్ హౌస్లో ఉన్నారు మీ అబ్బాయి రన్ చేస్తున్నాడని నాకు తెలుసు కేటీఆర్ ఆయనకి చెప్పండి డీజీపీ కాల్ చేయండి మహేందర్ రెడ్డికి ఇప్పుడే చెప్పండి పోలీసులు ఎక్కడి నుంచి తీయండి ఏ ఇది జాయింట్ టెరిటోరీ మీకు చట్టం తెలుసు కదా పది సంవత్సరాలు ఇంక ఏడు సంవత్సరాలు అయింది హైదరాబాద్ జాయింట్ సిటీ లైక్ చండీగఢ్ ఎన్నో చట్టాలు మీరు ఉల్లంఘిస్తున్నారు ఐ విల్ నాట్ టాలరేట్ ఐ విల్ టేక్ ఇట్ సీరియస్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ షేర్ దిస్ వీడియో విత్ ఎవరిబాడీ గాడ్ బ్లెస్ యూ